పిట్టపోరు పిట్టపోరు. రచన వెంకటరమణ శర్మ, కూడూరి. ఆ మధ్య వార్తాపత్రికలన్నీ హోరెత్తిపోయాయి. కరీం అనే మాజీ నక్సలైట్ని ఎన్కౌంటర్లో పోలీసులు హతమార్చినట్టు. అప్పటి నుంచి రోజు వివిధ కథనాలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. పోలీసుల పొలిటీషియన్ల సహాయంతో ఎలా సెటిల్మెంట్ చేసి కోట్లకు కోట్లు ఎలా సంపాదించాడో వివరిస్తును. కొంతమంది నిజాయితీపరులైన పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అదే డిపార్ట్మెంట్లోని వారి సహాయంతో ఆడవేషాలు కూడా వేసుకుని ఎలా తప్పించుకున్నాడో అన్నీ వివరంగా బయటకు వచ్చాయి. చాలామంది రాజకీయవేత్తలకి, పోలీసు అధికారులకి అతనితో సంబంధాలు ఉన్నాయని బాహాటంగానే ప్రకటించారు. అసలు ఎన్కౌంటర్ ఎందుకు జరిగిందో కూడా బయటకు వచ్చింది. కరీంకి అతని నేర సామ్రాజ్యంలో వస్తున్న విజయ పరంపర, వసూలవుతున్న 100 కోట్లు అన్నీ కలిపి తనకి తిరుగులేదన్న ఒక భావన బాగా తలకెక్కి చేసే నేరాల వలని బాగా విస్తృతపరిచి ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులని, అధికారంలో ఉన్న రాజకీయవేత్తల దగ్గర బంధువుల్ని కూడా వదలకుండా వేధించడం మొదలుపెట్టాడు. అందరికీ తెలిసిన మన చిన్నప్పుడు చెప్పుకునే చీమ కథలో అలా, నా పుట్రలో వేలు పెడితే నేను కుట్టనా అన్నట్టు రాజకీయవేత్తలు, అధికారులు కలిసి అతని కథ ముగిద్దామని నిర్ణయించుకున్నారు. అమలు చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2 మాటలు ఉన్నతాధికారుల నుంచే మన వాడికి ఉప్పు అంది తప్పించుకుపోయి తన చుట్టూ సెక్యూరిటీని బాగా పటిష్టం చేసుకున్నాడు. చివరికి బాగా ఉన్నత స్థాయిలో 3-4 మధ్యనే ఉంచుకుని ప్లాన్ని అమలుపరిచారు. అయితే మొత్తం కథనాలన్నీ చదివితే సామాన్య ప్రజలకు ఎదురయ్యే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, చాలామంది రాజకీయవేత్తలకి, పోలీసు అధికారులకి అతనితో సంబంధాలు ఉన్నాయని చెప్పిన పత్రికలు మాత్రం ఏ పేర్లు బయటపెట్టలేదు. వాళ్ళకి అవి తెలుసునని అందరికీ తెలుస్తూనే ఉంది. దీన్ని బట్టి అందరూ గొంతెత్తెరిచే పత్రికా స్వాతంత్రం భారతదేశంలో మాత్రం నేతి బీరకాయలో నెయ్యి వంటిదేనేమో అనిపిస్తుంది. ఇంకోవైపు ఆర్గ్యుమెంటు, తమ దగ్గరికి వచ్చిన సమాచారాన్ని వాడుకుని కొన్ని ఛానళ్ళు, పత్రికలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయని కూడా వదంతులు వచ్చాయి. కరీంతో సంబంధాలు ఉన్న రాజకీయవేత్తల, పోలీస్ ఆఫీసర్ల పేర్లు బయటికి రాకపోవడం ఒక పెద్ద మిస్టరీగా మారింది. దానిని బట్టి మొత్తం ఆపరేషన్ ఉద్దేశం వేరే ఏదో ఉందేమో అని చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు. పైకి వచ్చిన కథనాలతో ప్రజలు ఆశ్చర్యంలోంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తుంటే, కరీం సహాయంతో అడ్డంగా సంబంధించిన అధికారులు, రాజకీయవేత్తలు ఇంకా హవాలా ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ భద్రపరుచుకొని కోట్ల రూపాయల్ని జాగ్రత్త పరుచుకోవడంలో మల్లగుల్లాలు పడుతూ అటువంటి వాటి మీద సలహాలు చెప్పే కన్సల్టెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. రంగనాథరావు ప్రభుత్వంలో ఒక కీలకమైన డిపార్ట్మెంట్లో ముఖ్య అధికారి. అతనికి రాత్రి పొద్దుపోయిన తర్వాత అందిన ఒక ఫోన్ కాల్తో చాలా ఆందోళన పడుతున్నాడు. రంగనాథరావు ఉద్యోగం విత్తనం కూడా చల్లకుండా నిత్యం పంట కోసుకోవడానికి వీలుండే పొలం లాంటిది. ఆ ఉద్యోగంలో ఎవరు చేరాలన్నా సర్వీస్ కమిషన్ పరీక్షలో మొదటి 10 ర్యాంకుల వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా లక్షలు ఇచ్చి చేరవలసిందే. ఆయన మామగారు కట్నంలో భాగంగా అటువంటి ఉద్యోగం ఆయనకి సంపాదించి పెట్టారు. మొట్టమొదటి అపాయింట్మెంట్ ఒక్కటే కాదు, ఆ తర్వాత మామగారు ధన పలుకుబడితో ఏ ఊర్లో వేయించుకుంటే ఎక్కువ రాబడి ఉంటుందో అక్కడికి బదిలీలు మేనేజ్ చేసి చాలా బాగా సంపాదించాడు. ఆయన సంపాదించినది చాలా ఎక్కువైనా తెలివితేటలుగా సంపాదించిన దానిని బయటికి ఎక్కువ ప్రదర్శించకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఆయన మీద పిటిషన్లు అవి వెళ్ళకపోవడానికి ఆయన తీసుకున్న ఇంకో జాగ్రత్త సహాయపడింది. బాగా ఉన్నవాళ్ళ దగ్గర గుంజిన చిన్న చితక వాళ్ళకి చాలామందికి ఏమీ తీసుకోకుండా సహాయపడేవాడు. అంత దురాశ లేకుండా సంపాదించిన ఆయన దగ్గర చాలా డబ్బు పోగైంది. ఆ మధ్యన ప్రభుత్వం ప్రకటించిన మన్నింపు పథకంలో కొన్ని కోట్లు ట్యాక్స్ కట్టేసి ఆ డబ్బును చాలా స్థిరాస్తుల్లో పెట్టాడు. అవి కూడా ఇప్పుడు బాగా ధర పలుకుతుండడంతో అమ్మేసి క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు హవాలా ద్వారా కొడుక్కి సింగపూర్ పంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. కొడుకు అమెరికాలో పెట్టే ఓ ఫ్యాక్టరీకి కావాల్సిన డబ్బును అక్కడ నుంచి మళ్లించుకోవడానికి ప్లాను. 100 కోట్లలో ఉంది కాబట్టి హవాలాకి అందివ్వడానికి కూడా ఒక అంబులెన్స్ని, మార్చిరి నుంచి ఒక శవాన్ని,
దానికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ వగైరాలు అన్నీ అరేంజ్ అయిపోయాయి. ప్రస్తుతం రంగనాథరావు ఆందోళన ఏమిటంటే, కరీంకి సహాయం చేయడం వలన వచ్చిన మొత్తం తక్కువ కాకపోయినా తాను ఇంతకాలం కష్టపడి సంపాదించిన చాలా డబ్బు కరీంతో వ్యవహారాలకు సంబంధం లేనిది అంతా ఒకచోట చేర్చడం అయింది. అదీ కాకుండా కరీం కూడా కొంత డబ్బు పెద్ద మొత్తంలో తన దానితో హవాలా చేయడానికి అతని దగ్గర దాచాడు. డబ్బు బయటికి పంపేదాకా ఏదైనా అయితే కొంప ములిగినట్టే. అటువంటి పరిస్థితి ఊహించడానికే అతనికి భయంగా ఉంది. ఎంత తొందరగా చేయాలనుకున్నా అంత మొత్తాన్ని వ్యాన్లో సర్దాలంటే అర్ధరాత్రే జరగాలి కాబట్టి కనీసం 2 రోజులు పట్టవచ్చు. ఈ మధ్యలో ఏమీ జరగకూడదని ఏడుకొండలవాడని ప్రార్థించాడు. అతను ప్రతి సంవత్సరం ఒక మాట తిరుపతి వెళ్ళి తన మొత్తం ఆదాయంలో 10% హుండీలో వేయడం మాత్రం మాండు సంవత్సరం ప్రీమియంలాగా. అప్పుడెప్పుడో జరిగిన కారు ప్రమాదాన్ని తన విక్టిమ్ని బెదిరించడానికి కరీం ఎలా వాడుకున్నాడు అన్న కథనాన్ని పేపర్లో చదివి అప్పుడే పేపర్ టేబుల్ మీద పెట్టాడు రంగనాథరావు. ఆయన ఏమి బిజీగా ఉన్నాడో కానీ వెంకటేశ్వర స్వామికి రంగనాథరావు ప్రార్థన వినపడినట్టు లేదు. అప్పుడే మఫ్టీలో ఉన్న 3 ఆఫీసర్లు వచ్చారు రంగనాథరావు ఇంట్లోకి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు ఎవరో గ్రహించడానికి ఆర్టీసీ పట్టలేదు ఆయనకి. కంగారు పడక మామూలుగానే ఉండు అని తనకి తానే ధైర్యం చెప్పుకుని, ఎవరు సార్, ఎక్కడి నుంచి అని అడిగాడు అమాయకంగా ముఖం పెట్టి. వాళ్ళల్లో ఒకతను ఐడి చూపించి కొంచెం మాట్లాడుకుందాం అన్నాడు. రంగనాథరావు చూపించిన కుర్చీలో కూర్చున్నారు 3. అలాగేనండి అన్నాడు రంగనాథరావు సాధ్యమైనంత మటుకు మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఆ ప్రయత్నంలోనే తాను కూడా ఓ కుర్చీలో కూర్చున్నాడు. 3 ఓ మాట చూసి నవ్వి, కాఫీనా టీనా అన్నాడు. లేచి ఇంట్లోకి వెళ్ళబోయి, అటువంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దులేండి, కూర్చోండి అన్నాడు ఐడి చూపించిన వ్యక్తి. ఆయనే లీడర్ కాబోలు టీంకి అనుకున్నాడు రంగనాథరావు మళ్ళీ కూర్చుంటూ. కరీం మీకు ఎప్పటి నుంచి తెలుసు అడిగాడు ఒక ఆఫీసరు. వ్యక్తిగతంగా పరిచయం లేదు, ఉద్యోగపరంగా ఎప్పుడైనా కలిసేయడమో గుర్తులేదు అన్నాడు ఈయన. కరీంకు మీరు ఎందుకు సెటిల్మెంట్ల వ్యవహారాల్లో సహాయం చేశారు, ఎంత తీసుకున్నారు అడిగాడు ఆ ఆఫీసరు. ఎదురుగా టేబుల్ మీద ఉన్న పేపర్లో హెడ్లైన్ కంటపడి రంగనాథరావుకి ఐడియా ఫ్లాష్ అయింది. అతను నన్ను బెదిరించాడండి, ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతానన్నాడు అన్నాడు దీనంగా మొహం పెట్టి. ఇప్పుడే మీకు అతనితో పరిచయం లేదన్నారు, క్రాస్ చేశాడు ఆఫీసరు. అతను అనుచరుల ద్వారా బెదిరించాడండి. అంటే మీరు అతని దగ్గర నుంచి ధన సహాయం పొందలేదా? ఏం చెప్పాలో తెలియక తల అడ్డంగా ఊపాడు. వచ్చిన 3 ఒక అతను ఏదో పుస్తకం తెరిచి అందులో వేలు పెట్టి ప్రశ్నలు వేస్తున్న అధికారికి చూపించాడు. మీకు చాలా డబ్బు చెల్లించినట్టు ఎంట్రీలు ఉన్నాయి అన్నాడు నిలదీసి ఆయన. మళ్ళీ ఆయనే అతని ద్వారా మొత్తం ఏమాత్రం గడించారు అడిగాడు. రంగనాథరావు మాట్లాడలేదు. ఆ ఆఫీసర్ లేచి గుమ్మం దాకా వెళ్ళి ఎవరితోటో ఫోన్లో మాట్లాడి వచ్చాడు. ఆ ఆఫీసర్ ఈ మాట, మీ ఇంటి ప్లాన్ తీసుకురండి అన్నాడు. మళ్ళీ ఇంకొకరికి ఫోన్ చేస్తూ రంగనాథరావు లోపలికి వెళ్ళగానే ఫోన్లో, మన టీంని కౌంటింగ్ మెషిన్స్తో పంపు అన్నాడు మెల్లిగా. రంగనాథరావు ఇంటి ప్లాన్ తెచ్చిన తర్వాత అతన్ని దూరంగా కూర్చోమని మిగతా టీం మెంబర్స్తో కలిసి ఆ ప్లాన్ని స్టడీ చేశారు. ఈ లోపల 10 టీం దిగడం, మొత్తం ఇల్లంతా ప్లాన్ సహాయంతో శోధించడం మొదలుపెట్టారు. రంగనాథరావు భార్య కంగారు పడుతుంటే ఆమెతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళాడు రంగనాథరావు. పని పూర్తయ్యేదాకా బయటికి వెళ్ళొద్దని చెప్పారు ఆఫీసర్లు రంగనాథరావుకి. సాయంత్రానికి ఇంట్లో దొరికిన క్యాష్ అంతా మొదటి ఫ్లోర్లో హాలు బెడ్రూమ్ల నిండా నిండిపోయింది. అంతా 3 రూముల్లో సర్దారు. వచ్చిన అధికారుల్లో ముఖ్యాధికారి క్యాష్ లెక్క పెట్టడానికి వచ్చిన 10 3 రూముల్లో సర్ది ఏ గదిలో లెక్కించిన మొత్తం ఆ గది నుంచి తనకి డైరెక్ట్గా తెప్పించుకుని నోట్ చేసుకున్నాడు. కౌంటింగ్ అవగానే ఆ 10 పంపేశారు. రహస్య ఛాంబర్లు అన్నీ వెతికి పట్టుకున్నారు. గోల్డ్ డైమండ్స్ యొక్క విలువే చాలా ఉండేలా ఉంది. మర్నాడు తెల్లవారుజాము దాకా కౌంటింగ్ జరిగింది. క్యాష్ 300 కోట్లు అని తేల్చి మిగతా వాటితో పాటు అది కూడా ఒక రిజిస్టర్లో రాసి రంగనాథరావుని సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టమన్నప్పుడు రంగనాథరావు కొంత ఆశ్చర్యపోయాడు. క్యాష్ 300 కోట్లు అని రాశారు, తన లెక్క ప్రకారం 400 కోట్లు అవ్వాలి.
అందులో 300 కోట్లు కరీం తన దగ్గర దాచినది. కరీం చనిపోగానే అంతా ఇక తనదే అనే భావనలో ఉన్నాడు. అంటే వీళ్ళకి అంతా దొరకలేదన్నమాట, వీళ్ళు వెళ్ళిన తర్వాత చూసుకోవాలి అనుకున్నాడు లోపల కాస్త తేరుకుంటూ. బహుశా మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్, సీలింగ్లో ఉన్న రహస్య ఛాంబరు దొరికి ఉండదు అనుకున్నాడు. అన్నీ అయిన తర్వాత మొత్తం వివరాలు ఆఫీసర్ ఎవరికో ఫోన్లో చెప్పాడు. కావలసిన సంతకాలన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే వీధి తలుపులు వేసి మాస్టర్ బెడ్రూమ్కి పరిగెత్తాడు రంగనాథరావు. అతని ఆశలు అడియాసలే అయ్యాయి. అక్కడ రహస్య ఛాంబర్ కూడా చిన్న భిన్నమైపోయింది. వెంటనే ఇల్లంతా మళ్ళీ పరుగు పరుగును కలిగి తిరిగి అన్ని రహస్య ప్రదేశాలు వెతికి డ్రాయింగ్ రూమ్లో కూలబడ్డాడు. అప్పుడు అర్థమైంది అతనికి, మొత్తం 400 గోవిందా అని. అప్పుడు ఫ్లాష్ అయింది, అంటే 300 కేసు సంతకం ఏమిటి, మరి మిగతా 100 కోట్లు ఏమైనట్టు. మొత్తం ఆపరేషన్ మీద అతను విన్న ఊహాగానాలు అతని మెడదల్లో మెరిశాయి. అతని భార్య లబోది ఇవ్వమంటూ హాల్లోకి వచ్చింది. మొత్తం అంతా పోయినట్టేనా అంది ఏడుస్తూ. అంత అధైర్యపడకు, ఇంకా రాజకీయం చేతుల్లోనే ఉంది అనుకుంటున్నా, కొంచెం ఖర్చు అయినా బయటపడొచ్చునేమో అన్నాడు తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ. వెంటనే అతను అధికార పార్టీలో ఉన్న ఒక దూరపు బంధువుకు ఫోన్ చేశాడు సలహా అడుగుదామని. అన్నీ చెప్పకుండా కొంత విషయం చెప్పి సలహా అడిగాడు. ఆయన తనకి హోమ్ డిపార్ట్మెంట్లో ఒక అతను బాగా తెలుసునని, కనుక్కుని చెబుతానని ఫోన్ పెట్టేశాడు. మరునాడు అతను ఫోన్ చేసి చెప్పింది ఏమిటంటే, అసలు ఇంకా కరీం కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదని, అది పూర్తి అయితే కానీ ఏ యాక్షను ఎవరి మీద ప్రారంభించరని, ఒకవేళ ఏదైనా జరిగినా నువ్వు కంగారు పడకు. నిన్న పేపర్ చూసావా, ఆ మధ్యన ఒక టీటీడీ మెంబర్ని వెల్లూరులో పట్టుకున్నారు, 500 కోట్లు పట్టుకున్నారని ప్రజలు అప్పుడు చంకలు కొట్టుకున్నారు. సరైన సాక్ష్యం లేదని కేసు కొట్టేశారని నిన్న పేపర్లో వచ్చింది. కొంత శాతం మనది కాదనుకుంటే తీర్పులు అలా తెప్పించుకోవడం చాలా సులువు అన్నాడు ఆయన. అయినా రంగనాథరావుకి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే ఏసీబీ ఆఫీస్కి ఫోన్ చేసి అంత క్రితం రోజు ఐడి చూపించిన ఆఫీసర్ పేరు చెప్పి ఆయన కోసం అడిగాడు. అటువంటి వారు ఎవరు అక్కడ పనిచేయడం లేదని చెప్పారు వాళ్ళు. ఒక్క మాటగా కుదేలైపోయాడు రంగనాథరావు. హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయం కూడా వేసింది. ఆ రోజంతా నరకంలో ఉన్నట్టు గడిచింది. రంగనాథరావుకి మనసు పరిపరి విధాలు పోయింది. ఎలా జరిగింది, ఎవరు చేశారు లేదా చేయించారు. అతను విశ్లేషించుకుంటే ఏసీబీ కాకపోతే 2 వర్గాల ద్వారా జరిగి ఉండాలి అనిపించింది. మొదట అతని ఆలోచనలు జనతా బిల్డర్స్ మీదకి పోయింది. తన బిల్డింగ్ వాళ్లే కట్టారు. దాని ఓనరు తన భార్య వైపు దగ్గర బంధువు, నమ్మకస్తుడు. అతని సలహాపైనే రహస్య మాళికలు కట్టే కంపెనీ బొంబాయిలో ఉందంటే అతని ద్వారానే సంప్రదించడం జరిగింది. బొంబాయి కంపెనీ కూడా ప్రత్యేకంగా ఉత్తరాదిలోని వివిధ పట్టణాల నుంచి ఒక్కొక్కడినే రప్పించి వాళ్ళ చేత రహస్య ఛాంబర్స్ కట్టించడం జరిగింది. తనలాగే చాలామంది ఆ కంపెనీ ద్వారానే కట్టించుకున్నారు. కట్టించి 10 అవుతున్న రహస్యాలు బయటికి వెళ్ళి దోపిడీలు జరిగిన సందర్భాలు ఏమీ లేవు. కానీ వచ్చిన వాళ్ళు ప్లాన్ తెప్పించుకుని పరిశీలించడం అనుమానానికి తావిచ్చినా రహస్య ఛాంబర్స్ ప్లాన్లో చూపించలేదు కాబట్టి ఆ అవకాశం లేదు. ప్లాన్ బట్టి ఊహించిన చేసిన పనే కానీ వేరే కాదు. అయితే మిగిలినది తన దగ్గర డబ్బు దాచిన సంగతి తెలిసి ఇంకా పట్టుబడకుండా తప్పించుకుపోయిన కరీం అనుచరులు ఎవరైనా చేసి ఉండొచ్చు. అదే కనుక జరిగితే మొత్తం రాబట్టుకోవడం కష్టమేమో. కానీ ఒకవేళ వాళ్ళని పోలీసులు పట్టుకుంటే మార్గాలు వెతకవచ్చేమో అనుకున్నాడు. అది దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక వేయాలి అని నిర్ణయించుకున్నాడు. వివిధ పట్టణాలలో ఉంచిన బ్యాంక్ లాకర్ల దాకా వాళ్ళు వెళ్ళని విషయం భార్యకి చెప్పి ఆమె కొంచెం ఊరట కలిగించాడు. అంత అధైర్యపడకు అని అంటూ ఆమె దృష్టి కాస్త మళ్ళిద్దామని టీవీ ఆన్ చేశాడు. నరేంద్ర మోడీ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు ఫలానా తేదీలోగా బ్యాంకుల్లో జమ చేసి వివరణ ఇవ్వకపోతే చిత్తు కాగితాలే అని ప్రకటిస్తున్నారు. ఆతృతగా మొత్తం అంతా విన్నారు. అంత ఏడుపులోనూ వాళ్ళిద్దరికి నవ్వు వచ్చింది. కాగితాలు ఎవరి దగ్గర ఉంటే ఏమిటి? ఇంచుమించు అదే సమయానికి చిలుకూరుకు కొంచెం దూరంలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో హర్షవర్ధన్ తన 3 మిత్రులతో మందు పార్టీలో ఉన్నాడు. అతను కరీము ముఖ్య అనుచరులో ఒకడు.
అతను రంగనాథరావు ఇంట్లో టీం లీడర్గా వ్యవహరించిన కరుప్పన్ను ఉద్దేశించి అన్నాడు, మీరు సరిగ్గా కౌంట్ చేశారా? నా అంచనా ప్రకారం 400 కంటే ఎక్కువ ఉండాలి. కరీం దాచినదే 300 కదా అన్నాడు వాళ్ళ కేసి మత్తుగా చూస్తూ. లేదు, చాలా జాగ్రత్తగా కౌంట్ చేశాం, మొత్తం అంతే ఉంది. ఇంకా ఎక్కడైనా పెట్టాడేమో తెలియదు. అతను కూడా మాట్లాడకుండా సంతకం పెట్టాడు అన్నాడు కరుప్పన్, మిగతా ఇద్దరు కేసి ఏమీ తడబడకుండా చూస్తూ. తాను తొక్కుపెట్టిన 100 గురించి ఆనందంగా మనసులు మెదులుతుంటే యాదాలాపంగా అతను టీవీ ఆన్ చేశాడు. రంగనాథరావు భార్య విన్న ప్రధానమంత్రి ప్రకటనని అప్పుడే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. హర్షవర్ధన్ అతని అనుచరులు అదనంగా మందు ఏమీ తీసుకోకుండానే వాలిపోయారు. మర్నాటి నుంచి ఎవరికి ఎంత కమిషన్ ఇచ్చి నోట్లను మార్చుకోవచ్చో అన్న విషయం మీద అన్వేషణ ప్రారంభించారు అందరూ. సమాప్తం.